మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నామినేషన్ వేస్తారు అని తెలిసినప్పటి నుంచి మీరు ప్రచారంలో ఊరూరు గ్రామ గ్రామం తిరుగుతున్నారు, ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన అబ్సల్యూట్లీ అమేజింగ్. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఈసారి ఆయన్ని తప్పకుండా గెలిపిస్తాము అని ఇది ప్రజల మాట. ఆయన్ని ఆదరించి ఆయన నమ్మి ప్రతి ఓటు ఆయనకి ఈసారి భారీ మెజారిటీలో పడబోతుంది. ఇది గ్రౌండ్ రియాలిటీ. అంటే మీరు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గ్రామ గ్రామం తిరుగుతున్నారు కదా, ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమొచ్చినాయి మేడం మీ దృష్టికి? ఇక్కడ మెయిన్ పిఠాపురం నియోజకవర్గంలో మెయిన్ ఇష్యూస్, నేను వార్డ్ టు వార్డ్ తిరుగుతున్నాను కాబట్టి ప్రజల సమస్యలు డైరెక్ట్ 1-to-1 విత్ ప్రూఫ్, విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంట్స్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నది. ఇక్కడ రోడ్ డెవలప్మెంట్స్ సమస్య, స్మార్ట్ డ్రైనేజ్ సిస్టమ్స్ సమస్య, క్లీన్ డ్రింకింగ్ వాటర్ సమస్య, అలాగే వాటర్ నీటి సమస్య ఇక్కడ. అండ్ ప్లస్ చాలా వరకు అంగన్వాడీలో టీచర్స్ కి వాళ్ళ సాలరీస్ కరెక్ట్ రావట్లేదు, వాళ్ళకి బెనిఫిట్స్ సరిగా రావట్లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఒక్క అంగన్వాడీ టీచర్స్ కి కాదు, ఇది ప్రతి ఒక్క కేటగిరీలో ఉన్న సెక్టర్స్, వెదర్ పెన్షన్స్ 20% మాత్రము పెన్షన్స్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి రావట్లేదు. సెకండ్ ఇంకొకటి వచ్చేసి ఇళ్ళు పట్టాలు ఇస్తున్నారు, ఇళ్ళు లేవు, ఇది పాయింట్ నెంబర్ 2. మెయిన్ ఇక్కడ సమస్యలు చాలా, వైసీపీ గవర్నమెంట్ నుంచి చాలా వరకు దగ్గర దగ్గర ఒక 3000 ఎంప్లాయీస్ కి జాబ్స్ తీసపడేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ చాలా అవస్థలు పడుతున్నారు. మెయిన్లీ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కోసం చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇది రైతులకి ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతా ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకి కార్డ్స్ లేవు, వాళ్ళకి బెనిఫిట్స్ లేవు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అలాగే కనీసం లేబరర్స్ కి లేబర్ కార్డు కూడా లేని పరిస్థితి, వాళ్ళకి కూడా బెనిఫిట్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అలాగే చేనేత వాళ్ళకంటారా, వాళ్ళకి గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది, అలాగే వాళ్ళకి ఆర్టిస్ట్ స్కిల్ కార్డ్ అని వస్తుంది, దాంట్లో కూడా బెనిఫిట్స్ అంతా తీసేసి ఆ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ అవన్నీ తీసేసి వీళ్ళు 24,000, 28,000 అన్ని ఈ బెనిఫిట్స్ అంతా తీసేసి వాళ్ళ చేతికి ఇలా పడేస్తున్నారు. అది కూడా చాలా మందికి రావట్లేదు. మత్స్యకారులు అంటారా, మత్స్యకారులు వాళ్ళు ఎంతో కష్టపడి సముద్రాల్లోకి వెళ్తారు, వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఎటువంటిది లేదు. సో ఇట్లా సమస్యలు చెప్పుకోకపోతే ఇన్ని వస్తాయి. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే ఎవరి దగ్గర సమాధానం లేదు. అంటే ప్రజలు ఇంత బాధపడుతున్నారు, ఒక అండ లేకుండా పిఠాపురంలో ప్రజలు ఎవరికి చెప్పుకోలేక తెలియకుండా వైసీపీ గవర్నమెంట్ చుట్టూ మున్సిపాలిటీ వాళ్ళ వెనకాల తిరిగి అలసిపోయినారు. వాళ్ళ బాధలు అన్ని సమస్యలు మన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి పరిష్కరించి వాళ్ళ సందేశాలు తీసుకొని ఈ గవర్నమెంట్ వస్తే ఒక సంకల్పంతో అభివృద్ధి అనేది ఆయన తావడం అనేది జరుగుతుంది. ఇది ఆయన మేనిఫెస్టోలో ఉంది కాబట్టి పిఠాపురంకి అభివృద్ధి తావడానికి మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అసాధ్యం. సో అందుకని ప్రతి ఒక్కరిని, ఈ గవర్నమెంట్ చేసేదంతా ఏం లేదు, మన కొత్త ఆంధ్రాకి మన పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి
ఒక్క ఛాన్స్ ఇచ్చి మీరు తప్పకుండా గెలిపిస్తే మీకు అభివృద్ధి అనేది అమరావతి కాదు పిఠాపురం విల్ బి ద సెకండ్ టాప్ డెస్టినేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే పిఠాపురంలో లేని శక్తి పీఠాలు లేదు, జ్యోతిర్లింగాలు లేదు, శ్రీపాద వల్లభ ఆయన ఉన్నారు, అలాగే అన్నవరం ఉంది, కోర్ట్ ఉంది. ఇంత అభివృద్ధి అనేది ఇంతవరకు జరగలేదంటే ఇట్స్ టైమ్ ఫర్ గవర్నమెంట్ చేంజ్. ద న్యూ గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ అండ్ దట్ గవర్నమెంట్ విల్ బి జనసేన, టీడీపీ, బీజేపీ, అలయన్స్, ఎన్డీఏ. గడిచిన 5 సంవత్సరాలు చూసుకుంటే మేడం, ఒక ఎంపీ గారు, ఎంపీగా వంద గీత గారు ఉన్నారు, అప్పుడు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు డెవలప్ చేయలేదు. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇస్తే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా మేడం? వీళ్ళు ఇలాగే పాపం తండ్రి చనిపోయారు అని చెప్పి ఆయన కష్టపడుతుంటే ఇలాగే ప్రజలు ఒక్క ఛాన్స్ జగన్ గారికి ఇస్తాము అని చెప్పి గెలిపించారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మీరు ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది రూరల్ డెవలప్మెంట్ చూపించండి, మీరు స్మార్ట్ సిటీ చూపించండి. మీరు ఒక్క ఛాన్స్ అడిగారు కదా, ఆ ఒక్క ఛాన్స్ మీరు మేము ఇచ్చాము మీకు. ఆ ఛాన్స్ లో మీరు ఏం చేశారో మీరు ఇవ్వాల్సిన జవాబు, మీరు సమాధానం చెప్పాల్సిందే. మీరు చెప్పలేరు కాబట్టి ఇంకా మన కొత్త గవర్నమెంట్ రావాలి, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఆయన అభివృద్ధి అంటే ఎలా చేస్తారు అని చూపించే రకం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ చూస్తారు. మీరు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అదే ఛాన్స్. సో పోయిన ఎలక్షన్ మీరు అదే ఒక్క ఛాన్స్ జగన్ గారికి ఇచ్చారు కాబట్టి ఈసారి కొత్త గవర్నెన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు మీ ముందు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. మీకు తప్పకుండా ఆయనకి న్యాయం చేసి మీకు అభివృద్ధి అనేది తెచ్చుకోండి. ఒక్క ఛాన్స్ మన పవన్ కళ్యాణ్ గారికి, అదే ఒక్క ఛాన్స్ ఆయనకి ఇచ్చి చూడండి. మీరు చిరకాలం సంతోషంగా ఉంటారు. పిఠాపురం అనేది వరల్డ్ మ్యాప్ లో ఉండబోతుంది. సో ఈ ఎలక్షన్ కి నాలుగో నంబర్ కానిడేలా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి తప్పకుండా బ్యాలెట్ బాక్స్ నంబర్ 4 కి తప్పకుండా నొక్కండి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, మన ఎన్డీఏ అలయన్స్ ని గెలిపించండి.